నటసింహం నందమూరి బాలకృష్ణ ఒకవైపు రాజకీయాలు మరోవైపు సినిమాలతో బిజీ బిజీగా తన లైఫ్ని ఎప్పుడు గడుపుతూ ఉంటారు సినిమాల మీద షోల మీద ఆయనకునేటువంటి ఆసక్తి ప్రేమ గురించి మనందరికీ తెలిసిందే ఆయన నిర్మాతల డైరెక్టర్ల నటుడు అని ఆయనతో పనిచేసిన ప్రతి ఒక్కరు చెప్తారు అయితే ఇప్పుడు నందమూరి బాలకృష్ణ ఒక ఆసక్తికర టాక్ షో చేస్తున్న సంగతి తెలిసిందే ఇప్పుడు విషయంలోకి వస్తే తెలుగు ఓటీటీ ఆహాకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో బాలయ్య హోస్ట్గా చేయనున్నట్టు తెలుస్తోంది తాజాగా దీనికి సంబంధించి ప్రోమో షూటింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా బాలకృష్ణ కాలుకి ఒక చిన్న గాయమైంది చిన్న గాయం ఏం కాదని పెద్దదే అని అంటున్నారు వారు దాంతో యూనిట్ అంతా కంగారు పడగా చిన్న గాయమే అంటూ యూనిట్కి బాలయ్య సర్ది చెప్పి రక్తం వస్తున్నా దాన్ని మినిమం లెక్క కూడా చేయకుండా షూటింగ్ పూర్తి చేశారట కానీ ఈ షూట్కి సంబంధించిన వివరాలని ఆహా యూనిట్ త్వరలో అధికారికంగా వెల్లడించబోతోంది తన సినిమా కోసం ఎలాంటి రిస్క్లైనా తీసుకునే బాలయ్య అంకిత్ భావం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఈ నందమూరి నరసింహం ఏడాదికి మూడు సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు ధీటుగా పోటీ ఇస్తున్నారు బాలయ్య ప్రస్తుతం బోయిపాటి సీని దర్శకత్వంలో రూపొందుకుంటున్న అఖండ సినిమాతో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఇప్పటికీ గతంలో వీరి కాంబినేషన్లో వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్గా నిలిచాయి హ్యాట్రిక్ కొట్టాలని ఈసారి బోయిపాటి భారీ యాక్షన్ ఎంటర్టైనర్గా అఖండ సినిమాను రూపొందిస్తున్నారు ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించినటువంటి టీజరు పోస్టర్లు రికార్డులు కొల్లగొట్టాయి ప్రస్తుతానికి సినిమా పూటింగ్ షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా యూనిట్ పీ ప్రొడక్షన్లో బిజీగా ఉంది అఖండ అనంతరం బాలయ్య బాలకృష్ణ గోపీచంద్ మల్లెన్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు ఇప్పటికీ ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ కూడా సిద్ధమైనట్టు టాక్ ఉంది ఈ సినిమాతో పాటు బాలకృష్ణ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూర్తో సినిమా చేయబోతున్నారు బాలకృష్ణ కాలికి గాయమైందనేటువంటి వార్త సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడంతో చాలా కాలం తర్వాత బాలకృష్ణకి జూనియర్ ఎన్టీఆర్ ఫోన్ చేశారని అసలు ఏం జరిగిందంటూ ఆరా తీశారని తెలుస్తోంది ఏదేమైనా ఏమైనా జూనియర్ ఎన్టీఆర్ బాలకృష్ణ మధ్య ఉన్నటువంటి సంబంధం మాత్రం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది చాలా ఆప్యాయతతో కూడిగా ఉంటుంది